నమస్కారం. అంజనీపుత్రుడు ఆంజనేయ స్వామి. ఎక్కడ పుట్టాడు? కేరళలో పుట్టాడా, తిరుపతిలో పుట్టాడా? ఇది నేడు ప్రజలకు అవసరమైన చర్చనీయాంశం. వ్యాక్సినేషన్ వేయించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి అనే చర్చని లేవదీస్తే వాళ్ళేం చేస్తారో అని భయం వీళ్ళకి. రాముడు దేవుడా, రావణుడు దేవుడా, లేదా ఆంజనేయ స్వామి ఎక్కడ పుట్టాడు, ఇలాంటి చర్చలన్నీ హిందూ మతం చుట్టూనే లేవదీస్తారు. క్రీస్తు శకం 1185-1200 మధ్యకాలంలో భక్తి అర్కిల్జీ అనే వ్యక్తి కేవలం 2000 సైన్యంతో నలంద విశ్వవిద్యాలయం మీద దాడి చేసేటప్పటికి ప్రపంచ దేశాల నుంచి వచ్చి చదువుకునేవారు. ఆ రోజుకి స్టూడెంట్స్ ప్రత్యేకంగా 10,000 మంది, టీచర్స్ 2,000 మంది, 12,000 ప్లస్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక 2,000, 14,000 వాళ్ళ ఫ్యామిలీస్, ఆ చుట్టూ ఉన్న చిరు వ్యాపారులు, ఒక 20,000 మంది విశ్వవిద్యాలయంలోని విశ్వవిద్యాలయం చుట్టుపక్కల ఉన్నారు. ఈ 20,000 మంది తమ చేతుల్లో ఉన్న మరసెంబులు, కమండలాలు, చీపురు కట్టలు, అట్ల కర్రలు తిరగేసి కొడితే చంపేద్దురు అన్న భక్తి అర్కిల్జీ సైన్యాన్ని. కానీ తిరగబడ పర్యవసానం ఆ భక్తి అర్కిల్జీ దాడి చేసిన 2,000 సైన్యం భారతదేశ సంస్కృతి, సాంప్రదాయం, విజ్ఞాన భాండాగారాన్ని ధ్వంసం చేసింది. వాళ్ళ చేసిన దాడిలో తగలబెట్టబడిన గ్రంథాలు ఎన్నో తెలుసా? 9 మిలియన్లని విదేశీ చరిత్రకారులు చెప్పారు. 9 మిలియన్ అంటే 90 లక్షల నుంచి కోటి గ్రంథాలు తగలబెడితే కొన్ని నెలల పాటు తగలబడ్డాయట. ఎందుకంటే హిందువుల్లో నైనక్యత, హిందువుల చీలికలు, వైష్ణవులు, శైవులు, వీరశైవులు, బౌద్ధులు, జైనులు, కాళీ ఉపాసకులు, దుర్గా ఉపాసకులు, పార్వతీ ఉపాసకులు, లక్ష్మీ ఉపాసకులు, సరస్వతి ఉపాసకులు, చీలికలు పేలుకులు, వీళ్ళందరినీ కలవరెవరు? ఎవరు కలవనయ్యారు అంటే హిందూ మతంలో ఉన్న పెద్దలే కలవనెవరో. ఎందుకయ్యంటే అప్పటి రాజులు అనుగుణంగా వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. వాళ్ళ రాజులు పరిపాలన కొనసాగించడం కోసం వీళ్ళు ఉపయోగించుకుని చేస్తుంటారు. నాడు నేడు జరుగుతున్నది ఇదే. అసలు ఎందుకు తిరగబడలేకపోయారో మరొక కారణం ఏంటంటే కర్మ సిద్ధాంతం. వాడి కర్మ నాడే పోతాడో. దీన్ని ఆసరా చేసుకునే రాముడు తలకాయ తీసేసిన, ఆంజనేయ స్వామి తోక తీసేసిన, అమ్మవారికి పెట్టాల్సిన సీరలు దొంగతనం చేసేసిన, లేదా ఆంజనేయం ఎక్కడ పుట్టాడని చర్చిలు దేవదేశం, ఇవన్నీ కూడా హిందూ మతంలో ఉన్న వీక్నెసెస్ని ఆధారంగా తీసుకుని వీళ్ళంతా కలిపి ఒక కొత్త చర్చిని, అనవసరమైన చర్చిని తీసుకొచ్చారు. ఆంజనేయ స్వామి ఎక్కడ పుట్టాడని. ఆంజనేయ స్వామి ఎక్కడ పుడితే మనకేంటి? ఆంజనేయ స్వామి కేరళలో పుట్టినా నాకు దేవుడే, పూజిస్తాను. తిరుపతిలో పుట్టినా పూజిస్తాను. అమెరికాలో పుట్టినా పూజిస్తాను. ఆఖరి అమ్నివేదలో పుట్టినా పూజిస్తాను. ఎందుకంటే నేను ఆంజనేయ స్వామి నమ్మాను. నేను ఆంజనేయ స్వామి ఎక్కడ పుడితే నాకేంది? కానీ ఎవరి కోసమయ్యా చర్చ? దేవుని నమ్ముకునే భక్తుల కోసం కాదు, మతం కోసం కాదు, ఆ దేవుణ్ణి నమ్ముకునే వ్యక్తుల కోసం ఈ చర్చ. ఈ దౌర్భాగ్యం అంతా ఎక్కడొస్తుందంటే ఒక ధార్మిక సంస్థ ఉందనుకోండి, ఆ ధార్మిక సంస్థలో ఉన్న వ్యక్తులు, దాన్ని నిర్వహించే వ్యక్తులకి దేవుడి మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేనప్పుడు ఆ పీఠాలను నిర్వహించే పీఠాధిపతులకి దేవుడి మీద, నా ఆత్మ పరమాత్మ దేవుడే, నేను దేవుళ్ళ శివైక్యం పొందడం కోసమే నేను పీఠాన్ని నిర్వహిస్తున్నాను అనేది అతనికి ఉండదు. నా పలానా వ్యక్తిని సీఎం చేయాలని ఎప్పుడు తపస్సు చేసేవాడు పీఠాన్ని నిర్వహించడం ఏంటి? మన కర్మ కాకపోతే. లేదా నా మీడియా ఛానల్ ఉన్నదంటే ధర్మ పరిరక్షణ కోసం ధర్మాన్నే చెప్పాలి, ప్రజలకు న్యాయాన్ని చెప్పాలి అనే మీడియా సంస్థ లేకుండా ఎక్కడ పుట్టాడే విభజన సృష్టించే ఛానల్ వ్యవస్థలు ఉన్నంతసేపు ఈ దౌర్భాగ్యపు విధానాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా సరే ప్రజలు గ్రహించాలి, అసలు ఆంజనేయ స్వామి ఎక్కడ పుడితే వీళ్ళకి సంబంధం ఏంటి? వీళ్ళ పనులు ఏదన్నా చేయకుండా ఆంజనేయ స్వామి ఎక్కడ పుడితే ఈ రాజకీయ నాయకులకి ఎందుకు, ఆ ధార్మిక సంస్థలకి ఎందుకు, ఇది ఒక దేవాలయాలను నిర్వహించే సంస్థలకు పని ఏంటి, మీడియా ఛానల్స్కి పని ఏంటి అని ప్రజలు ఎదురుగుపడి తిరగబడనంతసేపు మతాలు, మత విశ్వాసాలు నాశనమయ్యే పరిస్థితి వస్తుందేమో ఆలోచించండి. జై హింద్.